పేపర్లు రాసుకునేవాళ్ళు, ఇంటికి పోయి మళ్ళీ చదువుకునేవాళ్ళు, చదువుకొని పరీక్షల్లో రాసేవాళ్ళు. ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్లో ఉన్నాం. మీ ఒక్క స్కూలే కాదు, 20 స్కూళ్ళన్నీ కూడా అనుసంధానం చేశారు. 20-30 ఒక టీచర్కి ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమందికి అనుసంధానం చేశారు. దీనికి ఒక స్టూడియో జిల్లా హెడ్ క్వార్టర్లో లేదు డివిజన్లో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది. ఇప్పుడైతే బెంగళూరు నుంచి ఆపరేట్ చేశారు, రేపు గుంటూరుకి వస్తుంది. అక్కడ టీచర్స్ అందరూ మీలో బాగా చదువు చెప్పే టీచర్లు సెలెక్ట్ చేస్తాం. మీ టీచర్లు మంచివాళ్ళని కాదు కాదని కాదు, అందరిలో కూడా మీరు 50 స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు, ఒకరు 3 ర్యాంక్లో ఉంటారు, ఒకరు 30 ర్యాంక్లో ఉంటారు. టీచర్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఒక ఆయన బాగా చెప్తాడు, ఇప్పుడు ఇద్దరు టీచర్ చెప్పారు, ఇద్దరు టీచర్లు కూడా వ్యత్యాసం ఉంది కదా, ఉందా లేదా? అలాంటి మంచి టీచర్ని పెట్టి ఆయన మీకు చదువు చెప్తారు. ఇక్కడ మీ టీచర్ ఉన్నాడు, ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ రావుతారు. మళ్ళీ ఇప్పుడే ఇక్కడ చూశారు, ఆయన ఇంటర్వ్యూ అయ్యి ఏదైనా ఉంటే అడిషనల్గా మీకు సమాచారం చెప్తారు. మామూలుగా క్లాస్ రూమ్ అయితే మీకు అర్థమైందా లేదా కనుక్కోలేదు. ఇక్కడేంటి, ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు క్లిక్కర్ ఇచ్చాం, ఇక్కడ నుంచి క్లిక్కర్ ఆన్ చేశాను. ఆన్ చేస్తారే మొత్తం కంప్యూటర్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీ క్లాస్ రూమ్లో ఉండే 50 మంది ఎంతమంది కరెక్ట్గా చెప్పారు, ఎంతమంది అర్థం చేసుకోలేకపోయారు. అవసరమైతే రెండోసారి చెప్పాలా లేకపోతే ఏం చేయాలి? అవసరం మళ్ళా మీ టీచర్కి ఒక అవసరమైతే క్లాస్ రూమ్లో ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం లేదు, ఇదే లెసన్ ఈయన మళ్ళా తీసుకోవచ్చు. ఇక్కడ ఇదే మాదిరిగా చూపించి వర్చువల్ క్లాస్ రూమ్ వేసి ఈయన కూడా చేయడానికి మొత్తం ఎక్కువ పెట్టి పెట్టాం. అదే సబ్జెక్ట్ ఈయన కూడా తీసుకుంటారు. మళ్ళీ కొన్ని క్లాస్ రూమ్లో మీ వారి పిల్లలు ఉన్నారు, టీచర్ వచ్చి స్టూడియోలో ఉన్నాడు, మీరు ఇచ్చిన ఆన్సర్లన్నీ మళ్ళా కంప్యూటర్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎవరు ఏ విధంగా కంప్యూటర్లో మీరు ఆన్సర్ చేశారో మీకు క్లిక్కర్ ఉంది, కొంచెం చూసారు క్లిక్కర్ వాడైతే నేర్చుకుందరా, సులభంగా ఉందా? ఫ్రీగా మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి, బాగా ఈజీగా ఉందా? ఇప్పుడు దీనిపై దీర్ఘ చతురస్రాలు లేదా చతురస్రాల కలయికతో ఏర్పడిన ఒక త్రిమితీయ ఆకారం దీర్ఘకరమని అందువల్ల అక్కడ ఉంచని ఉంచనే లేదు దించని అన్నది ప్రశ్న అంటేనే ఉన్నది. అబ్బాయి మైండ్ లో ఏముండొచ్చు ఇలాగే ఏం చేశారు? మొత్తం కలిసి 5 ఎకరాల 10 సెంట్లు ఉంది, 23 క్లాస్ రూమ్ ఉన్నాయి, 584 స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం ఇప్పుడే కాంపౌండ్ వాళ్ళకి 25 లక్షలు ఇచ్చారు, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ రిపేర్స్కి 11 లక్షలు 60 వేలు ఇచ్చారు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి 1 లక్ష 40 వేలు ఇచ్చారు, పెయింటింగ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ 11 లక్షలు ఇచ్చారు, ఎలక్ట్రిఫికేషన్కి 6 లక్షలు ఇచ్చారు, బాయ్స్ అండ్ గర్ల్స్ టాయిలెట్స్ 10 లక్షలు 60 వేలు ఇచ్చారు, 1,05,60,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా బ్యాలెన్స్ కాంపౌండ్ వాళ్ళది 27,32,000, లార్డ్ బుద్ధ స్టాచ్యూ వెళ్ళింజనీరింగ్ 1,05,00,000, జూనియర్ కాలేజ్ అండ్ డైనింగ్ హాల్ 1,30,00,000. జూనియర్ కాలేజ్ ఉందా? ఇంటికి కూడా వెళ్ళినప్పుడు ఇంటి కలుగుతున్న మీ టీవీలో కొత్తగా టీవీలు ఇస్తున్నాం, 15 MBPS కనెక్టివిటీ ఇస్తాం మనకి. దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది, వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ దుమ్మగొట్టి కరెక్ట్గా అడిగాను స్కూల్కి రావాలి, ఒకవేళ ఎప్పుడన్నా స్కూల్కి రాకపోతే ఒక గంట ఇంటికాడ కూడా చదువుకోవచ్చు కావాలంటే.
ఆ క్లాస్ రూమ్ ఫాలో కావచ్చు. అది ఇప్పుడు అది ఫాలో కావడం వీళ్ళు ఎందుకంటే చెప్తే అందరూ ఎంప్లాయ్ ఉంటాం ఉంటాం. మామూలు క్లాస్ రూమ్ మీ టీచర్ ఇక్కడ చెప్తే ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్కి ప్రత్యేకత ఏంటి? అయితే నెక్స్ట్ ఎవరు? సమగ్రం పాఠం కొంచెం వెడల్పుగా ఉన్నాడు. నేడు దీర్ఘ చతురస్రం అంటే క్యూబాయిడ్ మనం దీర్ఘ చతురస్రం దీర్ఘ ఘనము అని అంటాం. ఇది దీర్ఘ ఘనము. నెక్స్ట్ సిలిండర్ అంటే స్థూపము. స్థూపమును మనం సిలిండర్ అని అంటాము. నెక్స్ట్ ఎవరు? ప్రిజం పట్టకము. ప్రిజం పట్టకం. ఈ పట్టకం ప్రిజం కి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసు కదా. మీరు ఫిజిక్స్ లో చూసుంటారు సన్లైట్ ని అంటే సూర్యకాంతిని మనం లేదా ఒక వైట్ లైట్ ని మనం దీని గుండా పంపిస్తే రెండు ఒకటి ఏడు ఆ ఏడు రంగులు ఉన్న విజ్యార్ పట్టికను చూడండి. ఇది దీని స్పెషాలిటీ. నెక్స్ట్ ఎవరు? చాలా ఆకారాలు ఉన్నాయి కదా, వీటిల్లో ద్విమితి ఆకారాలు ఉన్నాయి, త్రిమితి ఆకారాలు ఉన్నాయి. అంటే 2D షేప్స్, 3D షేప్స్, 4x భుజం రాయచ్చు కదా. చతురస్రం యొక్క చుట్టుకొలత 4A మరియు వైశాల్యం ఏరియా. ఏరియా ఏంటి? చతురస్రం యొక్క వైశాల్యం మనకు తెలుసు సైడ్ ఇంటూ సైడ్ అంటే భుజము ఇంటూ భుజము. ఎంత? వెరీ గుడ్, మీకు ఇది తెలుసు. నెక్స్ట్ ఎవరు వస్తారు? ఏమంటున్నాడు? అంటే మా ఎదురెదురు భుజాలు సమానం అంటే ఇంతకుముందు పాటలో మనం హౌస్లో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ద్విమితీయ మరియు త్రిమితీయ ఆకారాల యొక్క వైశాల్యం మరియు ఘన పరిమాణం గురించి తెలుసుకుందాం. తెలుసు కదా వైశాల్యము ఘన పరిమాణము ఏరియా అండ్ వాల్యూమ్. దీనికోసం ఫస్ట్ ఏం కదా అంటే ఫస్ట్ ద్విమితీయ ఆకారాలు మరియు త్రిమితీయ ఆకారాలు మనం ఒకసారి చూద్దాం. వ్యతిరేకిస్తుంది కాబట్టి ఆ బలమే ఘర్షణ బలం. అప్పుడు ఈ బాక్స్ మీద స్థైతిక బలం అనేది ఉంటుంది, స్థైతిక ఘర్షణ అని అంటున్నాము. ఏం చేశాడు అబ్బాయి? ఈ కథ వచ్చి మళ్ళీ బాక్స్ ని ట్రాక్ చేస్తున్నాడు. ఇప్పుడు బాక్స్ ముందుకు వెళ్ళిందా? ఏదిరా ఇటువైపు నుంచి బాక్స్ మీద వాటర్ సర్ఫేస్ మీద ఇలా జారి పడిపోతాం అన్నమాట. ఎందుకు? ఎందుకు అక్కడ ఘర్షణ అనేది చాలా తక్కువ అయింది కాబట్టి. సో అందుకే ఘర్షణ అనేది రవాణాలో కూడా చాలా ఇంపార్టెంట్. వెహికల్స్ ఎస్ బస్సు లేకపోతే లేకపోతే కాదు రోడ్ మీద వెళ్ళడానికి రోడ్ రోడ్ పైనే కదా. తర్వాత రెండింటి మధ్యలో ఘర్షణ ఉండాలి లేకపోతే. హలో, 35 ఆన్సర్స్ వచ్చాయి. అన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా ఉంది, వెరీ గుడ్. అయితే ఏంటి కరెక్ట్ ఆన్సర్?
అటువంటి చర్యలని బలం అంటారు కదా. వస్తువును నెక్కడం లాగడం వంటి చర్యలను ఇలా అంటారు. ఏమంటారు? టైమర్ వేస్తాను. ఈ రెండు ఇంట్లో మీ మాట ఆలోచించుకొని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. పిల్లలు లేఅవుట్ని చేసి రూమ్ లో నీట్ గా పెట్టి ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్ పెట్టి వర్చువల్ క్లాస్ రూమ్ పిల్లలందరూ కూడా నిర్మల్గా మోడల్ కింద తయారు చేసి డిజిటల్ ఇది ఎంతవరకు వచ్చింది నాకు ఒక విద్య పైలట్ చేయండి. దీన్ని కూడా దాని పైన ఏం చేయాలని ఆలోచిస్తాను. మొత్తం గార్డెన్స్ కూడా లేఅవుట్ స్టార్ట్ చేసి ఇవన్నీ స్టార్ట్ చేసి ఇక్కడుండే పిల్లలు ఎన్ని క్లాస్ రూమ్ టీచర్ కూడా తర్వాత మేము చెప్తేనే చదవాలనుకున్నాను. పిల్లలు మనసు వస్తారు జాగ్రత్త ఉండాలి. మీరు చదువుకోవాలో మీరు అప్గ్రేడ్ చేయాలి, వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయాలి. ఇది వినూత్నమైన ప్రయోగం. ఈరోజు నాకు చాలా సంతోషం. ఒక మంచి ప్రయోగానికి శ్రీకారం చుట్టా. నేను ఎందుకంటే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అన్ని మీకు అందుబాటులో కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని, చెప్పే వ్యక్తి కానీ చూపించే విధానం కానీ అదే కంటెంట్ ప్రజెంటేషన్ నేను చూశాను. ఒక గంటలో చెప్పేది 10 నిమిషాలు 10 నిమిషాలు చెప్పగలిగారు. మీకు కూడా ఫ్రెష్గా అర్థమైంది. కాబట్టి ఇది ఒక వినోదన ప్రయోగం. చాలా సంతోషం. మీరు హ్యాపీగా ఉన్నారు అసలు? హ్యాపీగా ఉన్నారా లేకపోతే ఏంటని నేర్చుకోవాలని బాగా ఉన్నారా? బాగా నేర్చుకుంటారా? మామూలు క్లాస్ రూమ్ కంటే ఇది ఎన్నెన్నింటిలో మీకు ఉపయోగపడుతుంది? చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను ఈ స్కూల్కి వస్తా ఉంటా పోతా ఉంటా సెక్రటరీకి. అవసరమైతే స్కూల్లో 3-4 క్లాస్ రూమ్లు ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లు పెట్టి మీ టీచర్లందరినీ స్పెషల్గా ట్రైన్ చేస్తాం. రాష్ట్రంలో నెంబర్1గా మీరు ఉండాలి. తప్పకుండా ఉండడం కోసం అన్ని విధాలు సహకరిస్తాను. రాజధానిలో ఉండే హై స్కూల్ ఇది మొదటి హై స్కూల్. మీరందరూ కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి విద్యార్థులుగా ఉండాలా, ఫస్ట్ ర్యాంక్గా ఉండాలా, నెంబర్1లో ఉండాలా, దానికి అన్ని విధాలా మీరు నేర్చుకుంటారని చెప్పి కోరుకుంటూ పిల్లలు బాగా చదువుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. చదువుకుంటే మీకు చాలా లాభాలు ఉన్నాయి. స్టూడియోస్ పెడుతున్నాం. ఒక్కొక్క స్టూడియోలో 10 మంది లెక్చర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. కంటెంట్ కూడా మొత్తం తయారు చేస్తాం. ఒక క్లాస్ రూమ్ ఉంది, బయోమెట్రిక్స్ పెడతాం. మీరు వచ్చి బయోమెట్రిక్స్ ఆన్ చేస్తారు, టీచర్లు లేదు. మీ అమ్మాయిని మీ అటెండెన్స్ చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసిన తర్వాత మీకు రిజిస్టర్ అవుతుంది మైండ్కి. మంచి నాలెడ్జ్ సబ్జెక్ట్స్ అని తెచ్చిస్తాం. మీకు ఇంకొక లాభం కూడా మీరు చూడండి, అటెన్షన్. మామూలుగా టీచర్ చెప్తా ఉంటే మీకు ఆ అటెన్షన్ రాదు. ఇందులో మీకు క్యూరియాసిటీ వస్తుంది, అటెన్షన్ వస్తుంది, ఆలోచన ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. దానివల్ల మీ బ్రెయిన్స్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్త. అదే మాదిరిగా మామూలుగా 10 సార్లు చెప్తే నేర్చుకునేది ఒకసారి పిక్చర్ చూస్తే ఈజీగా నేర్చుకునే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు టెక్నాలజీ పెద్దగా వచ్చింది. మనం ఏ రాష్ట్రంలో మార్గం చేయడం లేదు. పిల్లల అనుభవం కోసం, మీ అవసరాల కోసం ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించాం. 4,000 నుంచి 5,000 స్కూల్స్లో ఇవన్నీ ఉంటాయి. ఒక నెల ఆటోమేటిక్గా పరీక్షలు రాస్తానే ఉంటుంది. ఇప్పుడు 3-2 క్వశ్చన్స్ సమాధానం చెప్పేశారు, మళ్ళా మర్చిపోతా ఉంటాను. మళ్ళా నెలకు ఒకసారి టెస్ట్ పెట్టామనుకోండి, రిఫ్రెష్ అవుతాను, మళ్ళీ చదువుకొని వస్తాను. చదువుకొని వచ్చి రాయడం పరీక్షలు
ఇంతవరకు మీరు పరీక్ష రాయాలి, పరీక్ష రాసిన తర్వాత టీచర్ ఉండాలి, విద్యుత్ తర్వాత మార్కులు వేయాలి, మార్కులు ఎక్కడ మీకు చెప్పాలి. ఇప్పుడేంటి మీరు ఆన్సర్ చేస్తామంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి, మళ్ళా పరీక్ష పెడితే పరీక్ష పెడతానే ఆన్సర్లు వచ్చేస్తాయి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు, మా పాప బాగలేదా, మా అమ్మాయి బాగలేదా అనుకుంటే వాళ్ళకు కూడా వ్యాపిస్తాం, మీ మార్పులు వాళ్ళే చూసుకుంటారు. ఎనిబడి, వర్చువల్ క్లాస్ రూమ్కి మామూలు క్లాస్ రూమ్కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ని ఉన్నాయో మీరు లెక్క చేయండి, సరేనా? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. రెండు ఉన్నాయో చూద్దాం. ఎన్ని లెక్క చేశాం మనం? సైన్స్ 4, పైన 1, కింద 1. మొత్తం 6 ముఖాలు ఉన్నాయి. సరే, అంటే పదార్థము యొక్క ఫలాలన్నీ కూడా సమానంగా ఉంటాయి, వాటిలో ఏ తేడా ఉండదు. అదే ముఖాలు అనేవి దీర్ఘచతురస్రాలు లేదా చతురస్రాలుగా ఉంటాయి. అదే సమఘనము అంటే సమఘనము యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. మనం ఇప్పుడు దీర్ఘఘనం చూసి కదా, దీర్ఘఘనం అనేది ఏమిటి అంటే దీర్ఘఘనంకి పొడవు, వెడల్పు మరియు ఎత్తు వేరుగా ఉంటాయి. ఒకే విధంగా కూడా ఉండవచ్చు, ఈ దీర్ఘ వేరు వేరుగా ఉంటాయి. దీర్ఘఘనంకి ఉదాహరణలు అఖి ఆకారం. ఈ క్రింద ఈ 4 బొమ్మల్లో ఏది దిమితీయ ఆకారం? పొడవు, వెడల్పు రెండు మాత్రమే ఉంటాయి. ఈ 4 ఏ సమకరం యొక్క అన్ని వాళ్ళు కూడా అన్ని తలాలు కూడా చతురస్రాలే. ఇక్కడ దీర్ఘ చతురస్రం ఉండటానికి అవకాశం లేదు. సరే, అంటే దీర్ఘఘనం అయితే దాని ముఖాలు దీర్ఘ చతురస్రం ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఎందుకు అంటే పొడవు, వెడల్పు, ఎత్తు దీర్ఘఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు అనేవి వేరు వేరుగా ఉండొచ్చు, ఒకే దీర్ఘంగా ఉండొచ్చు. ఇది డైస్ కదా, ఆర్టిక. ఇదేంటి? ప్రతి దేశే ఉంటుంది కదా, రూబిక్స్ క్యూబ్. చాలా మంచి గేమ్, వీలైతే మీరు కూడా ట్రై చేయండి. కదా, అయితే ఇది ఏ ఆకారంలో ఉన్నాయి? క్యూబ్ సమఘనం ఆకారంలో ఉన్నాయి. ఈ సమఘనం యొక్క ముఖాలు మనకి సమఘనములు ఉదాహరణలు క్యూబ్, రూబిక్స్ క్యూ, డైస్. మనకి అగ్గిపెట్టే అమ్మ అగ్గిపెట్టె వాడుతుంది కదా, అది దీర్ఘఘనానికి ఉదాహరణ. ఇప్పుడు ఈ దీర్ఘఘనానికి ఉన్న ముఖాలు రకాలు చూస్తే ఏమేమి ఉన్నాయి? ముందు ముఖం వచ్చేసి రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం. దీనికి దీర్ఘ చతురస్రాలు ముఖాలు కలిగి ఉంది. దీర్ఘ చతురస్రాలు ముఖాలుగా కలిగి ఉన్న త్రిమితీయ ఆకారాన్ని మనం ఏమంటాం? దీర్ఘఘనము అని అంటాం. సరే, ఇంకో దాన్ని కూడా మనం చూడొచ్చు. గోడ కట్టేటప్పుడు మనం ఇటు వాడతాం, ఆ ఇటుతో కూడా దీర్ఘకరణ ఆకారం ఇది ముఖాలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఈ సైడ్ ఏముంది? చతురస్రం ఉంది. ఈ సైడ్ ఏముంది? స్క్వేర్ ఉంది. అంటే చతురస్రం ఉంది అంటే మనం ఏం గమనించవచ్చు, ఒక దీర్ఘకరణం యొక్క ముఖాలు దీర్ఘ చతురస్రాలు కానీ చతురస్రాలు కానీ ఉండవచ్చు. సరే, ఈ రెండు ఉదాహరణలు చూసాం, ఇవి దీర్ఘఘనానికి మంచి ఉదాహరణలు. ఈ వివిధ ఆకారాలు విభజిస్తే వాటి వైశాల్యము మాత్రం ఉంటుంది. ఈ త్రిమితి ఆకారాల్లో మనకి ఫేస్ అంటే ముఖాలు ఉన్నాయి. చూడండి, దీర్ఘకరం యొక్క ముఖాలన్నీ ఇబ్బంది కూడా చూడొచ్చు. అలాగే ప్రతి ఒక్క సాలిడ్కి అంటే ప్రతి ఒక్క ఘనానికి మనం ఇలాంటివి చూడొచ్చు, ఊహించాలి వీటిని. ఓకేనా? అయితే త్రిమితి ఆకారాలు
త్రీ డిష్ మనము సపరేట్ గా చూడవచ్చు. ఈ టూ డిషెస్ అన్ని కూడా ఒక పేపర్ మీద ఉన్నాయి. వీటికి ఈ స్పేస్ లో ఒక ప్లేస్ అనేది ఆక్యుపై చేయమన్నమాట. వీటికి అంటే ఘన పొడవు టు వెడల్పు, లెంగ్త్ టు వెడల్పు, మనం ఈజీగా ఎగింగ్ టు డి అని రాస్తాం కదా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నైస్ వన్. ఎవరైతే సమాధానము మీకు ఆలోచించు సమధర్మం అంటే క్యూబ్ అని అర్థం. ఈ విషయం క్యూబ్ అంటే సమధర్మము. దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం. ఈ దీర్ఘ చతురస్రానికి కూడా చుట్టూ కొలత వైశాల్యం. దీర్ఘ చతురస్రం యొక్క పరిమితికి చుట్టూ కొలత అన్ని భుజాలు కలపాలి. ఇక్కడ రెండు పొడవులు రెండు వెడల్పులు ఉన్నాయి కాబట్టి మనం రెండు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు ఇంటూ లెంగ్త్ ప్లస్ అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అని రాయలు లేదా టూ ఎల్ ప్లస్ టూ బి అని కూడా ఎవరున్నారు? కొన్ని జ్యామితి ఆధారాలు ఉన్నాయి. ఏ టైట్లో గమనించండి, ఓ చాలా మంది ఉన్నారు కదా. సో వీటిలో ఎవరు చెప్పండి, చతురస్రం ఏమంటున్నాడు? ఆల్ మై సైడ్స్ ఆర్ సేమ్ అంటే అన్ని భుజాలు కూడా సమానంగా ఉన్నాయంటున్నాడు. అంటే ఎవరు? చతురస్రం స్క్వేర్ కదా. అయితే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్
వ్యతిరేక బలం మనం ప్రేరించే బలాన్ని బట్టి వ్యతిరేక బలం ఏర్పడింది. గట్టిగా మాట్లాడమ్మా, గట్టిగా మాట్లాడు. గుడ్ మార్నింగ్. అక్కడ దాన్ని మనము స్థైతిక ఘర్షణ అని అంటాడు. నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుందమ్మా. ఇంకొకసారి రిపీట్ చేస్తావా? నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుందమ్మా. ద్రవ్యరాశి అంటారు. మరి నెట్టడం లాగడాన్ని ఏమంటారో మీ యొక్క ఆప్షన్స్ ముందుంది కదా, ఇది వీటిలో మీరు సరైన ఎంపికను చేసుకోండి. మీరందరికీ హృదయపూర్వకంగా స్వాగతం.